ఎడ్గర్ డేల్ శంకు అనుభవాలు నుండి కొన్ని అనుభవాలను దిగువ పేర్కొనబడినవి. ఇది టీజీడీ పీజీడీ పేపర్లో, ప్రీవియస్ పేపర్లో ఎడ్గర్ డేల్ శంకు గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి దీంట్లో దిగువ నుండి పైకి సరైన క్రమం, దిగువ నుండి పైకి సరైన క్రమం అడుగుతున్నారు. మరి చూద్దాం ఒకసారి ఏది ఏది అంటే మనకు దాంట్లో 11 వరకు 11 ఎన్నో ఉంటాయండి. కోన్ ఎడ్గర్ డేల్ కోన్ ఉంటుంది కదా, సో అది చూద్దాం. నటనాత్మకంగా పాల్గొనుట, డ్రామటైజేషన్. నటన అంటే ఏంటమ్మా? డ్రామటైజేషన్. ఓకే, దాని తర్వాత దృశ్య చిహ్నం, టెలివిజన్ అంటే విజువల్. ప్రదర్శన, ఎగ్జిబిట్. ప్రదర్శన అంటే ఏంటి? ఎగ్జిబిట్. చలనచిత్రాలు, సో చలనచిత్రాలు మనకి మోషన్ పిక్చర్స్ అంటారు, మోషన్ పిక్చర్స్. మరి ఎడ్గర్ డేల్ శంకులో కనుక చూసినట్టయితే ఫస్ట్ ఎక్కువగా మనకి ఎక్స్పీరియన్స్ ఎలా వస్తాయి? డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, ప్రత్యక్ష అనుభవాలు. ప్రత్యక్ష అనుభవాల తర్వాత కల్పిత అనుభవాలు, తర్వాత నాటకీకరణ. తర్వాత ఫస్ట్ నాటకీకరణ వస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది అంటే ఎడ్గర్ డేల్ శంకు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏమొస్తుంది అంటే ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంటాయి. ఇలా కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలు ఏముంటాయి? డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్ష అనుభవాలు. రెండోది ఏంటి? కల్పిత అనుభవాలు. ఆ తర్వాత మూడోది ఏంటిది? డ్రామటైజేషన్, నాటకీకరణ. సో మనకి కల్పిత అనుభవాలు ఇవ్వలేదు, ప్రత్యక్ష అనుభవాలు ఇవ్వలేదు, నాటకీకరణ. ఓకే, నాటకీకరణ అంటే నాటకీకరణ ఫస్ట్ వస్తుంది, నాటకీకరణ. మరి నాటకీకరణ తర్వాత ఏముంటుంది? నాటకీకరణ తర్వాత మనకి క్షేత్ర పర్యటనలు అంటే ఫీల్డ్ ట్రిప్స్. మరి ఫీల్డ్ ట్రిప్స్ ఉన్నాయా? లేదు. ఫీల్డ్ ట్రిప్ తర్వాత టెలివిజన్ ఉందా? లేదు. నెక్స్ట్ టెలివిజన్ లేదు. తర్వాత చలనచిత్రాలు. ప్రదర్శన, ఎగ్జిబిట్, సారీ, నాటకీకరణ తర్వాత నెక్స్ట్ ఏంటి? ప్రదర్శన, ఎగ్జిబిట్. ఎగ్జిబిట్ అంటే ప్రదర్శన. నాటకీకరణ తర్వాత క్షేత్ర పర్యటన తర్వాత ప్రదర్శన. మరి ప్రదర్శన తర్వాత మనకొచ్చేది ఎగ్జిబిట్, దూరదర్శని, చలనచిత్రాలు. డి చలనచిత్రాలు. సో లాస్ట్ది దృశ్య చిహ్నం. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకసారి ఎడ్గర్ డేల్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, ఎడ్గర్ డేల్ శంకు నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఏ అనుకున్నాం, ఏ తర్వాత ఏమనుకున్నాం? సి అనుకున్నాం. సి తర్వాత డి అనుకున్నాం. తర్వాత బి అనుకున్నాం. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఏసీడీబీ. ఏసీడీబీ ఏడుంది, ఏసీడీబీ, ఎస్ ఏసీడీబీ ఆన్సర్ ఏసీడీబీ. ఎడ్గర్ డేల్ శంకువు చాలా చాలా ఇంపార్టెంట్, దయచేసి చూసుకోండి ఒకసారి ఎడ్గర్ డేల్ శంకువు గురించి. హారో యొక్క వర్గీకరణ ప్రకారం విస్తరింపలేని సందేశమునకు సంబంధించిన క్రియాత్మకములు. ఈ హారో గురించి నాకు కూడా ఎక్కువగా తెలియదండి. సో 1972లో హారో అనేటటువంటి టాక్సానమీ వచ్చిందంట, హారో టాక్సానమీ. ఇది ఎక్కడి నుంచో ఏదో తెలియదు నాకు, కరెక్ట్గా ఐడియా లేదు హారో టాక్సానమీ గురించి. సో ఆన్సర్ అయితే వన్ అయితే ఇచ్చారు, వన్ హారో టాక్సానమీ. ప్రత్యేక భంగిమలో ఉంచు చిరునవ్వు, డ్యాన్సు, స్కేటు, కొరకడం, ఆపడం, పట్టుకోవడం. దాంట్లో ఆన్సర్ మాత్రం అప్పుడు రాసిన దాంట్లో వన్, ప్రత్యేక భంగిమలో ఉంచు చిరునవ్వు అనేది అయితే ఇచ్చారు. 143, ఈ దిగువ పేర్కొనబడిన వివరణములను పరిశీలించండి. ఒక ప్రత్యేక అభ్యాస గ్రూపునకు సిద్ధం చేసిన అభ్యాస అనుభవాలను కోర్ కరికులం అంటారు. ఇది కరికులం గురించి ఇచ్చారండి. మరి కరికులం, కోర్ కరికులం అంటే ప్రత్యేక అభ్యాస గ్రూపునకు సిద్ధం చేసిందే కోర్ కరికులమా? కాదు. అభ్యాసకుల అందరికీ ప్రధానమైన అంశాలకు సంబంధించింది కోర్ కరికులమా? ఎస్, అందరికీ సంబంధించింది కోర్ కరికులం, కొందరికి సంబంధించిందే కాదు. మిత్రులారా వినండి, కోర్ కరికులం ఈజ్ రిలేటెడ్ టు ఆల్. సో ఏ తీసేయండి మీరు, ఏ గోవిందా, మిగిలినవి రెండు.
కోర్ కరికులం అనున్నది సాధారణ విద్యకు ఉమ్మడి అభ్యసనాలకు దగ్గరగా సంబంధించింది. ఎస్ కరెక్ట్. కోర్ కరికులం తగ్గించలేనంత సంక్షిప్త అంశాలను పొందిపరిచే ప్రయత్నం చేయను. ఇది కూడా కరెక్ట్. సో మనకి బీసీడీ రైట్ ఆన్సర్. బీసీడీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగమునందు అంకిత భావం ఈ లక్ష్యమునకు సంబంధించినది. మరి భావావేశ రంగం బ్లూమ్స్ టాక్సానమీలో మనకు ఉంది. బ్లూమ్స్ టాక్సానమీలో అంకిత భావం అనేటటువంటి దేనికి సంబంధించింది? ప్రతిస్పందన కాదు, నిర్వహించుటన కాదు, స్కిల్ నిర్వహించుట అంటే స్కిల్, విలువ కట్టుటన స్వీకరించుటన. అంకిత భావం అనేటటువంటిది విలువ కట్టుట అనే లక్ష్యానికి సంబంధించింది. వాల్యూయింగ్ అంకిత భావం. నెక్స్ట్ 145, కరికులం నిర్మాణంలో ఏ ఉపగమనమును నందు విషయ అభ్యాసన నిరంతరముగాను అంతరాయము లేకుండాను ఉండును. మన కరికులంలో ఏ ఉపగమం ఎక్కువగా నిరంతరాయంగా ఉంటుంది, అభ్యాస నిరంతరముగాను అంతరాయం లేకుండా ఉండును. మరి కేంద్రీకృత సమ్మిళిత వంశాధార అనేది కాదు, సమ్మిళిత ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని చెప్పాము. యూనిట్ అప్రోచ్ అనే అంశరీత అంటే యూనిట్ అప్రోచ్. సో ఏకీకృత ఏకకేంద్రీకృత ఉపగమనము, ఏకకేంద్ర ఉపగమనములో అభ్యాసనం అనేటటువంటిది నిరంతరంగా జరుగుతుంది. అంటే ఏ విధంగా జరుగుతుంది? స్టెప్ బై స్టెప్ జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 146, తరగతి గది బోధనా లక్ష్యాలు సాధారణ ఉద్దేశములు అను వరుస క్రమంలో దిగువ చేర్చబడిన అంశము. తరగతి గది బోధనా లక్ష్యాలు, సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు, సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశములు, సాంఘిక శాస్త్ర బోధనా గమ్యాలు. అసలు సాంఘిక శాస్త్రం దాంట్లో ఆ వరుసగా ఫస్ట్ మనకు వచ్చేది సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు, గమ్యాలు, ఉద్దేశములు కాదండి, తరగతి గది బోధనా లక్ష్యాలు. అసలు మనం చెప్పేటటువంటి తరగతి వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనేది ముఖ్యం. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో 146 ఈజ్ వన్. మన సూర్య సృష్టి అను పాఠంలో విద్యార్థులు సూర్య సృష్టి మరియు గ్రహణములు అను అంశంపై పాఠశాల బులెటిన్కు వ్యాసాన్ని రాయుదురు. ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యంకు సంబంధించింది. ఓకే, ఇట్ ఈజ్ అవర్ సోలార్ సిస్టమ్ అనే దానికి ఉందనుకోండి, దాని మీద మనకి గ్రహణములు అంటే ఎక్లిప్సెస్ మీద వాళ్ళు ఒకటి ఒక ఎస్సే రాస్తున్నారట. మరి ఇది ఏ ఆబ్జెక్టివ్కి సంబంధించింది, ఏ ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ ఉంది దీంట్లో అంటున్నాడు. మరి దాంట్లో అవగాహన, వినియోగము, వైఖరి, అభిరుచి, ప్రశంస. ఈ అభిరుచి ప్రశంస అంటే, అభిరుచి ప్రశంస అంటే ఎవరైనా వ్యక్తులను దాని దీన్ని పొగడడం అభిరుచి ప్రశంస అంటారు. నూతన ఇది వినియోగించడం అంటే మనం సెల్ఫ్గా వాడుకోవడం. మరి వైఖరి అంటే మన యాప్టిట్యూడ్. మరి దీంట్లో ఇవి మూడు కూడా ఇర్రిలేటెడ్. సో రిలేటెడ్గా ఉండేయండి. అవగాహన, గ్రహణములు అంటే ఏంటి, ఎలా ఏర్పడతాయంటే తను ఒక అండర్స్టాండింగ్ వస్తాడు. సో మనకి 147 ఆన్సర్ ఈజ్ వన్. 148, సాంఘిక శాస్త్ర విషయ జ్ఞానము మరియు అభ్యాసన అనుభవాలు విద్యార్థుల మానసిక వికాసమునకు పెంపొందించుటకు తగిన అవకాశమును కలిగించును. ఇట్టి సాంఘిక శాస్త్ర బోధనా ప్రయోజనము ఈ విలువకు సంబంధించింది. కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే. సాంఘిక శాస్త్ర విషయ జ్ఞానం, అభ్యాసన అనుభవాలు విద్యార్థుల మానసిక వికాసమును పెంపొందిస్తాయట. మరి మానసిక వికాసం పెంపొందించిందంటే సాంఘిక శాస్త్రంలో ఉన్న విషయాలన్నీ కూడా దేనికి సంబంధించింది? ఎక్కువగా సాంఘిక విలువన, క్రమశిక్షణ విలువన, ప్రయోగాత్మక విలువన, వృత్తిపరమైనది విలువైతే కాదు. మన సాంఘిక శాస్త్రంలో ప్రయోగాలే ఉంటాయి. సో ఇవి రెండు ఉంటాయి. సో రెండిట్లో అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ క్రమశిక్షణ విలువ. సాంఘిక శాస్త్రం ఉత్తమ పౌరులు అంటాం కదా, సో డిసిప్లిన్ స్టూడెంట్స్. సులభము నుండి క్లిష్టత వెలుడను అనేది, ఓకే, అంటే ఈజీ టు డిఫికల్ట్, ఓకే, అండ్ సింపుల్ టు కాంప్లెక్స్. సింపుల్ టు కాంప్లెక్స్ ఇంగ్లీష్లో. మరి ఇది అనేది ఏంటిది? ఒక పద్ధత, ఒక సూత్రమా, ఒక యుక్తియా, ఒక టెక్నికా? ఇది ఒక సూత్రం అండి, ఇట్స్ అ ఫార్ములా. అంటే సులభం నుంచి, తెలిసిన వాటి దగ్గర నుంచి తెలియని దగ్గరికి వెళ్ళాలి. నోన్ టు అన్నోన్ అంటాం, నోన్ టు అన్నోన్. అంటే ఇది ఒక టెక్నిక్ కాదు, ఇది ఒక సూత్రం, ఇది ఒక సూత్రం. 150, ఈ దిగువ వివరణములను పరిశీలించండి. అదే ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అంటున్నారు కదా ఇక్కడ.
సో చూద్దాం ఇండక్టివ్ మెథడ్ డిడక్టివ్ మెథడ్ అంటే చూద్దాం. ఆగమన పద్ధతిలో సాధారణము నుండి ప్రత్యేకమునకు, నిగమన పద్ధతిలో ప్రత్యేకము నుండి సాధారణకు వెళ్ళుదురు. కాదు, రివర్స్ ఇచ్చాడు. ఆగమన పద్ధతిలో కంఠస్థమునకు ఒత్తిడి ఉండదు, నిగమన పద్ధతిలో కంఠస్థమే అన్నింటినీ నిర్ణయించును. బీఈస్ కరెక్ట్, బీఈస్ కరెక్ట్. ఆగమన పద్ధతిలో కంఠస్థమునకు ఒత్తిడి ఉండదు. ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుంటారు కదా సింపుల్గా. నిగమన పద్ధతిలో కంఠస్థమనే అన్నింటినీ నిర్ణయించును. కరెక్ట్, ఇది. నెక్స్ట్, ఆగమన పద్ధతి అధిక సమయం తీసుకొనును. అవును. నిగమన పద్ధతి మితమైనది, తక్కువ సమయం తీసుకోను. ఇది కూడా కరెక్టే. ఆగమన పద్ధతి శిశువును మందకోడిగా తయారు చేయను. నిగమన పద్ధతి విద్యార్థిని అభ్యాస ప్రక్రియలో చురుకుగా పాల్గొని చేయను. కరెక్ట్, రాంగ్. ఇది రివర్స్ ఇచ్చారు ఇది కూడా. సో మనకి బీసీ కరెక్ట్, బీసీ ఆర్ ద కరెక్ట్. అమ్మా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అంటాం కదా. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చేశారు. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి, డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి. సో ఇది కూడా మరి చూసుకోండి ఒకసారి. ఈ దిగువ వాటిలో ఏది ఒక యుక్తి, ఒక డివైస్ అంటున్నారు. యుక్తి, కథనం చేయుట, ప్రశ్నించుట, అర్థం వివరించుట, వర్ణన. ప్రశ్నించడం అనేటువంటిది ఒక యుక్తి. ప్రశ్నించుట, దీనికి చాలా డేర్నెస్ కావాలి, ఒక యుక్తి కావాలి. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక విధానంలో సోపానములను వరుసక్రమంలో లేకుండా దిగువన పేర్కొనబడినవి. వీటిని సరైన క్రమంలో పెట్టాలి మనం. హెర్బార్షియన్ సోపానాలు అంటాం కదా, హెర్బార్షియన్ సోపానాలు. మరి హెర్బార్షియన్ సోపానాల్లో ప్రదర్శన, సాధారణీకరణ, పోల్చుట మరియు కలయిక, సిద్ధం చేయుట, వినియోగము. సో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి, దీంట్లో తయారు చేయుట. తయారు చేయుట, తయారు చేసిన దాన్ని ఏం చేయాలి, ప్రదర్శించాలి. సో వన్, తయారు చేసిన దాన్ని ఏం చేయాలి, ప్రదర్శించాలి. ప్రదర్శించిన తర్వాత మళ్ళీ దాన్ని పోల్చుట, కలయిక. ఇది త్రీ, ఇది ఫోర్, ఏ మిగిలింది ఏంటిది, ఫైవ్. వినియోగం అనేది లాస్ట్కి వస్తుంది. సో ఈ లాస్ట్కి వస్తుంది, ఈ ఇక్కడ, ఈ మనకి ఇక్కడ కూడా ఈ ఉన్నది. మనం డి అనుకున్నాం కదా ముందు. సో డిఏ సిబిఈ, డిఏ సిబిఈ కరెక్ట్ ఆన్సర్. యా, కళాకారుడు, ఇది మళ్ళీ కరికులం సంబంధించింది. కళాకారులు, కరికులం అన్నది కళాకారుని చేతిలో తన మనోభావాలకు అనుకూలంగా తన స్టూడియోలో ఆకృతినిచ్చు పరికరము. ఈ పాపులర్ లోకోక్తి ఎవరి సంబంధించింది, కన్నింగం. కన్నింగం కన్నింగం కరికులం గురించి చెప్పిండు. కన్నింగం కళాకారుడు గురించి చెప్పిండు, ఎందుకంటే కన్నింగం పెద్ద కళాకారుడు. కన్నింగం పెద్ద కళాకారుడు అండి, వీడు కన్నింగ కళాకారుడు. అందుకే అట్లా గుర్తుపెట్టుకున్నాను నేను, కన్నింగం అంటే కళాకారుడు అని గుర్తుపెట్టుకున్నా. సో అలా, ఓకే. బ్లూమ్ అంటే బ్లూమ్ టాక్సానమీ, నేను కరికులం సంబంధించి చెప్పలే. ఓకే, తర్వాత 154. ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయానికి కావాల్సిన ప్రత్యేక లక్షణం. అసలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి మెయిన్గా కావాల్సింది ఏంటిది, భావాలను చక్కగా వ్యక్తీకరించుట, హాస్యప్రదం, ప్రతిభావంతులైన మూర్తిమత్వము, వర్తమాన అంశాలపై చక్కని పరిజ్ఞానం. సోషల్ టీచర్ కావాలంటే ఫస్ట్ ఉండవలసిన క్వాలిటీ కరెంట్ అఫైర్స్. బయట ఏం జరుగుతుంది ఏంటి, రోజు పేపర్ చదివి పిల్లలు చెప్పగలగల, డిస్కస్ చేయగలగా, వర్తమాన అంశాలపై చక్కటి పరిజ్ఞానం ఉన్నోడే ప్రాపర్ సోషల్ టీచర్, లేకపోతే సోషల్ టీచర్ కానక్కర్లేదు. నెక్స్ట్, 155. కరికులం సిద్ధం చేయడంలో ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విషయాన్ని భౌతిక సాంఘిక పరిశ్రమలతో జతపరిచాడు. ఈ ప్రక్రియ కరికులం నిర్మాణంకు సంబంధించిన ఈ సిద్ధాంతం ఆధారంగా ఉంది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఎలక్షన్స్ అనగానే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కమిషనర్ ఇట్లా రిలీజ్ చేస్తాడు, రిలీజ్ చేసిన వెంటనే కోడ్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది అని మనం లైవ్ చూపించగలగాలి. అంటే క్లాస్ రూమ్లో ఉన్నదానికి బయటికి ఉన్నదానికి రెండింటికి ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి, జతపరచాలి. మరి ఈ జతపరచడం అనేటటువంటిది ఏ సంబంధం, సమాజ కేంద్రీకృత సంబంధమా, సిద్ధాంతమా, అన్యోన్య సంబంధ సిద్ధాంతమా, మానవ సంబంధాలను అవగాహన చేసుకున్న సిద్ధాంతమా, అభిరుచి సిద్ధాంతమా. అభిరుచి అనేది కాదు, ఇది అన్యోన్య సంబంధ సిద్ధాంతం. అంటే క్లాసులో జరుగుతున్న దానికి
బయట జరుగుతున్న దానికి సిమిలారిటీస్ కనుక ఉంటే ఈ రెండింటి మధ్య అన్యోన్య సంబంధం ఉన్నట్టు. 156 సామాజిక శాస్త్రాలకు సాంఘిక శాస్త్రాలకు మధ్య గల తేడాను తెలుపుటకు సంబంధించిన ఈ వివరములను పరిశీలించండి. సోషల్ స్టడీస్ అండ్ సామాజిక శాస్త్రాలు, మరి వీటికి సామాజిక శాస్త్రాలకు ఉన్న తేడా ఎలా తేడా చూస్తారో చూద్దాం. ఈ రెండింటి కేంద్రం దృష్టి వేరు వేరు. అవును, సామాజిక శాస్త్రం దీని స్కోప్ వేరు, సాంఘిక శాస్త్రం స్కోప్ యొక్క వేరు, కానీ రెండింటి యొక్క దృష్టి అంతా వేరు వేరు, డిఫరెంట్ డిఫరెంట్. సామాజిక శాస్త్రాలు వయోజన కేంద్రీకృతమైనవి, సాంఘిక శాస్త్రం శిశు కేంద్రీకృతమైనది. సాంఘిక శాస్త్రం అనేది పిల్లలకు, మరి సోషల్ సైన్సెస్ అనేటటువంటిది సోషాలజీ. సామాజిక శాస్త్రాలు మిగతా శాస్త్రాలన్నీ కూడా వయోజనులకు అంటే పెద్దవాళ్ళకి. సో ఏబీ కరెక్టే. నెక్స్ట్, సామాజిక శాస్త్రాలు ప్రయోగాత్మకమైన మానవ వ్యవహారాలు, సాంఘిక శాస్త్రం సిద్ధాంతపరమైన మానవ వ్యవహారాలు. కాదు కాదు, సామాజిక శాస్త్రాలు ప్రయోగాత్మకమైనవి, సాంఘిక శాస్త్రం ప్రయోగాత్మకమైనది. సామాజిక శాస్త్రాలు ఇవి సిద్ధాంతపరమైనవి. ఇక్కడ రివర్స్ ఇచ్చారు, ఇక్కడ రివర్స్ ఇచ్చారండి, అటు తిట్టు ఇటు దాటి ఇచ్చారు. సో సి తప్పు. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం కన్నా సామాజిక శాస్త్రాలు చాలా విశాలమైనవి. కరెక్ట్, అంటే ఈ సోషాలజీ ఉంది కదా, సోషల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ అండ్ సామాజిక శాస్త్రాలు ఇవి చాలా విస్తృతమైనవి. సాంఘిక శాస్త్రం చిన్నది, ఎందుకంటే సామాజిక శాస్త్రాలలో ఒక పార్ట్ సోషల్ సైన్స్. సోషల్ స్టడీస్ అనేటటువంటిది సామాజిక శాస్త్రంలో ఒక పార్ట్, అంటే సామాజిక శాస్త్రాలు చాలా విశాలమైనవి అని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ, సి తప్పు. ఇంతకుముందు సి తప్పు అనుకున్నాం కదా, సో మిగతానే రైటే. సో ఏబిడి ఆన్సర్, ఆన్సర్ ఈజ్ ఏబిడి. సంశ్లేషణకు అనుబంధ క్రియాపదాలు, సంశ్లేషణ. సో మీ అందరికీ నాకు మీకు మేబీ విశ్లేషణ సంశ్లేషణ అనేది తెలిసే ఉంటుంది, అంటే విడగొడితే విశ్లేషణ, జత చేస్తే సంశ్లేషణ. ఏదైనా అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, విడగొట్టాలి. ఓకే, సో విడగొడితే విశ్లేషణ, జత చేస్తే సంశ్లేషణ. మరి 157 గుర్తుపెట్టుకోండి, వర్గీకరించండి, దృష్టాంతరములనివ్వండి కాదు, ఇంతకు చెప్పాను జత చేయండి. సంశ్లేషణ అంటే విడిపోయిన దాన్ని కలపడం, జత చేయడం. సో ఇది రైట్ ఆన్సర్. 158 కదలికలు, అభినయం, వాక్కులో తేడా, దృష్టిని సారించడం, చర్య ప్రతిచర్యల విధానంలో మార్పు, కొద్దిసేపు ఆగడం మున్నగు అంశములు సూక్ష్మ బోధనలో ఈ అంశము సంబంధించింది. ఇది మైక్రో టీచింగ్ సంబంధించింది. మరి ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే వివరణ, ఇది వివరణ కాదు, ప్రశ్నించడం కాదు. ఉద్దీపనలో వైవిధ్యత, ఎస్. కదలిక, అప్పటికప్పుడే ఒక యాక్టర్ లాగా, టీచర్ ఈజ్ యాక్టర్, టీచర్ సినిమా యాక్టర్ లాగా, అంటే యాక్టింగ్ వేరు. అంటే పిల్లల్ని నవ్విస్తూ పిల్లల్ని మన దాంట్లో మన లెసన్లో లీనం చేయాలంటే అటు ఇటు నడుచుకుంటూ చెప్పాలి, రెండు బెంచీలు ఇటు ఒకరు ఉంటే మధ్యలో నడుచుకుంటూ చెప్పాలి. అభినయం, దాంట్లో మన ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి, మన వాక్కులో తేడా. అప్పుడు ఏం జరిగిందంటే అనుకుంటూ అమెరికా మీద జపాన్ వాళ్ళు బాంబు వేయడుకుంటుండే, పడేలు సౌండ్ వచ్చింది. దీంతో అమెరికా వారు ఎలాగైనా జపాన్ మీద దాడి చేయాలి, జపాన్ మీద పగ తీర్చుకోవాలని చెప్పి పెద్ద పెద్ద బాంబులు తీసుకో, అలా మనం ఒక మన వాక్కులో తేడా ఆశ్చర్యంలో చెప్పగలగాలి. దృష్టిని సారించడం, మన కళ్ళు పెద్దగా చేయడం, అంటే వేరే చాలా ఎక్కువ అంశాలపైన మనం దృష్టి సారించడం. ఇవన్నీ కూడా చర్య ప్రతిచర్య, ఇవన్నీ కూడా కొద్దిసేపు ఆగడం, కొద్దిసేపు నడవడం, కొద్దిసేపు చెప్పడం, ఇవన్నీ కూడా దేనిలో అంటే ఉద్దీపనలో వైవిధ్యత. మన ఎక్స్ప్రెషన్స్, మన ఉద్దీపనలో వైవిధ్యతను చెప్పవచ్చు. చూసారా ఇలా అడిగాడు క్వశ్చన్, మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగిపోయింది అనుకోండి. క్వశ్చన్ అటువంటి క్వశ్చన్ అడిగాడు, అంటే కొంచెం మనం చేయొచ్చు ఇవన్నీ కూడా, కాకపోతే కొంచెం బాగా టైం తీసుకుంటుందండి. క్వశ్చన్ నెంబర్ 159 ఉపాధ్యాయునకు మరియు విద్యార్థికి ఉపయోగపడు బోధనోపకరణము. ఓకే, మరి ఉపాధ్యాయునికి విద్యార్థికి ఉపయోగపడేటటువంటి టీచింగ్ ఎయిడ్ ఏంటి అని అడుగుతున్నారు. సిలబస్, వర్క్బుక్స్, విషయంపై స్పష్టత పరిజ్ఞానం అందించే పుస్తకము, కార్యక్రమ రూప బోధన సామాగ్రి.
మరి ఇక్కడ ఇద్దరికి అడుగుతున్నాడు అంటే టీచర్తో పాటు స్టూడెంట్కి కూడా ఉపయోగపడేటటువంటివి ఏంటి, సిలబసా, వర్క్ బుక్సా, విషయంపై పరిజ్ఞానం కలిగినటువంటి అందించు పుస్తకమా, కార్యక్రమ రూప బోధనా సామాగ్రియా, అంటే మరి విషయముపై ఉన్నత పరిజ్ఞానం అందించు పుస్తకం, అంటే దీన్ని మనం రెఫరెన్స్ బుక్స్ ఉదాహరణకి మనం చెప్తున్నటువంటి పాఠం యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో లేదా సిబిఎస్ఈ పుస్తకాలలో కనుక ఉంటే అది మనం చూడాలి. సో విషయంపై ఉన్నత పరిజ్ఞానం అందించే పుస్తకాలు ఇద్దరికి ఉపయోగమే, అటు టీచర్కి మరియు ఉపాధ్యాయునికి. ఉదాహరణకి ఒక క్లాస్లో ఒక అబ్బాయి చాలా ఫాస్ట్గా ఉన్నాడు, చాలా టాలెంటెడ్గా ఉన్నాడు, అంటే అత్యంత ప్రతిభావంతుడు ఉన్నాడు. అప్పుడు టీచర్ ఏం చేయాలి, ఆ అబ్బాయికి ఈ రిఫరెన్స్ బుక్లో ఉన్నది నేర్చుకొని రమ్మని చెప్పాలి. అలా ఉపయోగపడుతుంది. చిట్ట చివరి ప్రశ్న, లాస్ట్ క్వశ్చన్, ఈ బోధనోపకరణంలో వస్తువులు నిజ స్వరూపం కన్నా చిన్నగా కనిపిస్తాయి. సో రియల్ కంటే చాలా చిన్నగా ఉంటాయంట. భూమి ఉంది, భూమి చూపించవచ్చా, చాలా పెద్దగా ఉంటుంది, కష్టం. సముద్రం ఉంది, సముద్రం చూపించవచ్చా, కష్టం. పోనీ ఇంకా కొండ ఉంది, కాంటూరు రేఖలు ఉన్నాయి, కాంటూరు రేఖలు చూపించవచ్చా, చూపించలేము. సో ఇటువంటివి చిన్నగా ఉంటాయి, మరి వీటిని ఏమంటారు, నిజ స్వరూపము కంటే చిన్నగా ఉంటుంది. మరి నిజ స్వరూపం కంటే చిన్నగా ఉండే వాటిని ఏంటి, వాల్కనో ఉంటుంది, వాల్కనోను దగ్గరికి వెళ్ళి చూపించాలంటే కష్టం. మరి నిజ స్వరూపం కంటే చిన్నగా ఉన్నాయి ఏంటంటే నమూనాల, డయోరమల, ఇపిడియాస్కోపా, ప్రొజెక్టరా. సో డయోరమాలు అనేటటువంటివి త్రీ డైమెన్షన్, 3D అంటారు కదా వీటిని, 3D. ఓకే, 3D అంటే ఎత్తు, లోతు, పొడవు వెడల్పుతో పాటు లోతు, ఎత్తు, లోపు, వంపు ఉండేటటువంటి వాటిని డయోరమాలు అంటారు. సో మనకి డయోరమాలు నిజ స్వరూపం కంటే చిన్నగా ఉంటాయి. అంటే ఒకటి మనం చాలా పెద్దది చూపించాలనుకోండి, అది చూపించలేం, కాబట్టి వాటిని చిన్నగా చూపించడం జరుగుతుంది. ఓకే, సో డయోరమాలు 3D ఎయిడ్స్, టీచింగ్ ఎయిడ్స్. ఓకేనా, సో మొత్తానికి 160 క్వశ్చన్స్ అయిపోయాయి. దీంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వచ్చేటటువంటి అవకాశం ఉంది, కాబట్టి ఒకటికి రెండు సార్లు క్లాసెస్ ఇవి కనుక వింటే మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఐ హోప్ మీకు ఈ సెషన్ లేదా ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఆశిస్తూ, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. నాకు తెలిస్తే, నాకు వస్తే మీకు తప్పకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.